హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అరచేతిలో ప్రపంచం. మనం ఇప్పుడు కట్టి చేపల కూర ఎలా ఉండాలో చూద్దామండి. ఇవే కట్టి పరిగలండి, వీటిని ముల్లెట్స్ అని కూడా అంటారండి. వీటిని మనం ముందుగా క్లీన్ చేసుకుందామండి. మొత్తం అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటాయండి. ఇవి మనం చింతకాయ వేసి కూర వండుకుందామండి. నేనైతే 3 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చూసారా చింతకాయలు, ఇవి తీసుకున్నానండి. నేను ఒక 30 చేపల వరకు తీసుకున్నానండి, అందుకనే ఒక 8 చింతకాయల వరకు తీసుకున్నాను. మనం మసాలా రెడీ చేసుకుందామండి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గలు వేసుకుని మిక్సీ పెట్టుకుందామండి. అలాగే ఉల్లిపాయలను కూడా మిక్సీ చేసుకుని పెట్టుకుందామండి. ముందుగా కట్టిపరుగులను ఒక ప్లేట్లో తీసుకుందామండి. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి. రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకుందామండి. చింతకాయతో వండుతున్నాం కదండి, అందుకు కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. నేను 30 చేపలు తీసుకున్నాను కదండి, అందుకు నేను 2 స్పూన్ల కారం తీసుకున్నానండి. పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. మనం ముందుగా చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని చేపల్లో వేస్తున్నానండి. అలాగే 3 స్పూన్ల వరకు మసాలా పేస్ట్ని వేస్తున్నానండి. మనం ముందుగా బాగు చేసి పెట్టుకున్న చింతకాయ బెరడులు ఉన్నాయి కదండి, ఈ బెరడులను దీంట్లో వేస్తున్నానండి. కూరకు సరిపడగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుని దీంట్లో మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఉప్పు, కారం, మసాలా అన్ని చేపలకు పట్టే వరకు బాగా కలుపుకుందామండి. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. మనం ఏదైతే కూరకి రెడీ చేసుకున్నామో ఆ కళాయిలో ముందుగా చింతకాయ బెరడులు పరుచుకుందామండి. ఇలాగా కిందన ఒక లేయర్ కింద వేద్దామండి. తర్వాత దాని మీద చేపలను కూడా పెట్టుకుందామండి. ఈ చేపలపైన చింతకాయ బెరడుల్ని మళ్ళీ తిరగేసి పెడుతున్నాను చూడండి. ఎలా పెట్టుకోవాలంటే మళ్ళీ ఇంకో లేయర్ కింద ఇలా లేయర్లా వేసిన తర్వాత ప్లేట్లో ఉన్న మసాలా ఉంది కదండి, ఇంకా కలుపుకున్నది, ఆ మసాలానంతా ఈ కళాయిలో వేసేసుకుందామండి. దీనిలో కొంచెం వాటర్ పోసుకుందామండి. వీటిని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందామండి. కూర చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. వీటిని నీరు ఇంకేదాకా బాయిల్ చేసుకుందామండి. చూడండి, నీరు అంతా ఇంకిపోయిందండి. మీరు కొంచెం చల్లారిన తర్వాత ఈ కూరని తీసారంటే చేపలు విరగకుండా వస్తాయండి. ఎంతో టేస్ట్గా ఉండే చింతకాయ కట్టిపరుగుల కూర రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.